హాయ్ నమస్తే అండి, నా పేరు నాగమల్లేశ్వరు. ఇప్పుడు మీరు చూసేవి ఇవి బ్రోకోలీ మొక్కలు అండి. ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇవేనండి మీకు ఇవ్వబోయే సీడ్స్ కూడా. చూసారా ఎంత బాగా జెర్మినేషన్ వచ్చిందో. జెర్మినేషన్ పర్సెంట్ చాలా బాగుంది. అంటే దగ్గరగా నేను 20-25 విత్తనాలు వేసుకున్నట్టున్నాను. ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకా 4-5 మొక్కలు తప్ప చాలా 80% అన్నది జెర్మినేషన్ ఉంది. చాలా బాగా మొలకలు వచ్చాయి. వీటిని నేను మీకు పోస్ట్ అంటే 123 రకాల విత్తనాలు అంటే 10 రూపాయలకి ఇస్తానని చెప్పాను కదా, ప్రతి ప్యాకెట్ 10 రూపాయలు. 123 రకాలు ఉన్నాయి. ఆ పాత వీడియో ఉంది కదా, 123 రకాలని నేను ఈరోజు ప్యాకింగ్ అనేది మొదలుపెట్టేశాను. మీకు అంటే కొన్ని వెరైటీస్ ఇంకా రాలేదండి, ఆ వెరైటీస్ కోసం చూస్తున్నాను. ఈలోపు మొత్తం నా దగ్గర ఉన్నవన్నీ ప్యాకింగ్ అనేది ప్రారంభించేసాం. మీకు ఈ నెల చివరి ఆఖరికల్లా అందరికీ నాకు మనీ పంపించిన వాళ్ళ ప్రతి ఒక్కరికి మీకు ఇవ్వడం జరుగుతుంది. 123 రకాల్లో ఫ్లవర్స్ విత్తనాలు దగ్గర దగ్గర 55 రకాలు ఉన్నాయి. అలాగే మిగతావన్నీ వెజిటేబుల్స్ ఏనండి. కొన్ని నా దగ్గర ఉన్నాయి, కొన్ని ఏమో నేను ఆన్లైన్లో ఆర్డర్ చేయడం జరిగింది. ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల కొంచెం లేటు అవుతుంది. ఇంకా దగ్గర రావాల్సిన విత్తనాలు పుచ్చకాయ విత్తనాలు ఒకటి, రాడిష్లో రౌండ్ రావాలండి. అలాగే కాలే, వైట్ ఆనియన్, బటానీ చిక్కుడు, చైనా క్యాబేజ్, మిర్చి రౌండు, పూసా చిల్లీ, ఇక ఎర్రతోట కూర ఒకటి నా దగ్గర అయిపోయినాయండి. అందుకని ఇక్కడ ఆర్డర్ చేయడం జరిగింది. అలాగే పూల విత్తనాల్లో ఫ్లాక్స్ ఒకటి, నమేషి ఒకటి, కార్న్ ఒకటి, సెలప్సిస్ ఒకటి, క్లార్కి ఒకటి, క్యాండిట్రప్ ఒకటి, ఇలాంటి కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టారు. మళ్ళీ నేను 2 రోజుల కిందటే నేను ఆర్డర్ చేయడం జరిగింది. అవి వచ్చేసరికి ఇంకా 4-5 రోజులు పట్టేలా ఉంది. అందుకని కొంతమంది అంటే అందరికీ అన్నీ కాదు, ఇప్పుడు ఇవి నా దగ్గర లేనివి అంటే మీరు ఆర్డర్ చేసినవి ఉన్నాయి అనుకోండి కొంచెం లేట్ పెడుతుంది. అదే మొత్తం నా దగ్గర ఉన్నవి మీరు ఆర్డర్ చేసి ఉన్నట్టయితే మొత్తం అందరికీ రేపు సోమవారం నుండి నేను పోస్ట్ అనేది చేసేస్తూ ఉంటాను. ఈరోజు ప్యాకింగ్ స్టార్ట్ చేశాను కదా, ఇక మొత్తం లిస్ట్ అనేది పెట్టుకుని నేను మీకు పోస్ట్ అనేది త్వర త్వరగా జరిగిపోతూనే ఉంటుంది. ఇక కొంతమంది కొంచెం చాలా వరకు 50 వెరైటీలు ఇలా ఆర్డర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కొన్ని కొన్ని 1-2 అటు ఇటుగా ఉన్నవాళ్ళు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. నా దగ్గర ఉన్నవే మీరు ఆర్డర్ చేసి ఉన్నట్టయితే మొత్తం చకచక మీకు పని జరిగిపోతూనే ఉంటుంది. నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నెల చివరి ఆఖరికల్లా నాకు మనీ పంపించిన ప్రతి ఒక్కరికి నేను విత్తనాలు అనేది మీకు చేరేలా చూస్తాను. ఇప్పుడు ఇవన్నీ దగ్గర దగ్గరగా మనం శీతాకాలం వేసుకునే ఫ్లవర్స్ కానీ మామూలుగా వెజిటేబుల్ కానీ చాలా వరకు అవే పెట్టడం జరిగింది. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ నెల చివరి ఆఖరికల్లా మీకు మొత్తం అందరికీ నాకు మనీ పంపించిన ప్రతి ఒక్కరికి నేను విత్తనాలు అనేది ఇచ్చేస్తూ ఉంటాను. అలా కాకుండా మామూలుగా నేను కూడా విత్తనాలు చాలా వరకు వేసుకున్నాను. ఒకవేళ మొలవని విత్తనాలు మీకు పంపించి మళ్ళీ మీరు బాధపడకుండా ఉంటారని నేను కొన్ని నాటిని మాత్రం నేను వేసుకోవడం జరిగింది. అది చాలా బాగా జెర్మినేషన్ అనేది ఉండదు. జెర్మినేషన్ రాని మాత్రం మీకు పంపించను నేనే పంపించను. అసలు నేను వేసుకున్నట్లో బ్రోకోలీ టమాటా నూలుకోలు, ఇక బీరా బెండ టెండాగడ నేను తీసినవి అండి, చాలా బాగా వచ్చినాయి. అలాగే వంగలో మిక్స్, ఇంకా లాంగ్ బీన్స్ ఉన్నాయి, ముల్లంగి కానీ లేకపోతే చెట్టు చిక్కుడు, చుక్క కూర, కొత్తిమీర కానీ ఇలా చాలా బాగా వచ్చినాయి. ఈ బీట్రూట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవి వచ్చేసరికి యాంటీ రైనం అండి. యాంటీ రైనం చాలా చిన్నగా ఉంటుంది, ఇసుక రైనం అంటుంటే బ్లాక్గా ఉంటే చాలా బాగా వచ్చినాయి విత్తనాలు. అలాగే ఆలిసంలో రోజు కానీ వైట్ కానీ పర్పుల్ కానీ చాలా బాగా వచ్చినాయి. అలాగే బాల్సం ఒకటి బాగా వచ్చింది. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంటను నొక్కి ఆల్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుందండి. ఈ వీడియోలు వచ్చేసరికి నేను 123 రకాల సీడ్స్
ఇవ్వడం జరుగుతుంది. అంటే 123 రకాలంటే ప్యాకెట్ మినిమం 10 రూపాయలు పెట్టాను. అలాగే పోస్టల్ ఛార్జ్ అనేది అదనంగా తీసుకోవడం జరుగుతుంది. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు కొత్తగా చూసేవాళ్ళు అయితే కొంచెం ఆ వీడియోని చూసి మీరు రూల్స్ అనేది అర్థం చేసుకుని నాకు జీమెయిల్లో కాంటాక్ట్ అయితే నేను మీకు వివరంగా చెప్తాను. చాలామంది వందలు పెట్టి కొనుక్కునే బాధ లేకుండా నేను మీకు ఇలా ఇవ్వడం జరుగుతుందండి. అంటే 10 రూపాయలు ప్రతి ప్యాకెట్. ఇప్పుడు వెజిటేబుల్ అవనే లేకపోతే ఫ్లవర్ సీడ్స్ అవనే, అలాగే వీటిలో 123 రకాల్లో 55 రకాలు ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. అలాగే మిగతావి వెజిటేబుల్ ఉన్నాయి, అలాగే హర్బ్స్ ఉన్నాయి, అలాగే మెడికల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇలా ప్రతిదీ. ఇప్పుడు మీరు చూసేది గోరుచిక్కుడు అండి, ఇది చాలా బాగా వచ్చింది గోరుచిక్కుడు కూడా. అలాగే బీన్స్, అలాగే రివర్ డైసీ, కాలిఫోర్నియా పాపీ, అలాగే స్వీటీ విలియమ్స్ కానీ, దయాంతుస్ కానీ, ఇలా చాలా బాగా వచ్చినాయి. ఒక్క లుపిన్ మాత్రం ఇంతవరకు రాలేదండి. లుపిన్ ఒకటి. చాలామందికి ఫ్లవర్స్ అనేది నార్మల్గా ఎప్పుడు చూసే పెట్టునియా కానీ, జినియా కానీ, దాలియా కానీ, ఇలా కాస్మోస్ కానీ ఇలా అడుగుతున్నారు. కానీ వీటిలో చాలా మంచి ఫ్లవరింగ్స్ ఉన్నాయండి. ఏంటంటే హెలిక్రిసమ్ కానీ, యాంటీరైనమ్ కానీ, డేమర్ పోతేగా కానీ, కాలిఫోర్నియా పాపీ కానీ, స్వీట్ విలియమ్స్ కానీ, ఇవి చాలా బాగుంటాయండి. ఫ్లవర్ అనేది చాలా చాలా బాగుంటాయి. అలాగే హోలీహాక్ ఒకటి, నమేషియా ఒకటి, ఫ్లాక్స్ ఒకటి, సాల్వియా ఒకటి, ఇవి చాలా బాగుంటాయి. ఎప్పుడు గ్రో చేసేవి కాకుండా ఇలాంటి కొత్త రకాలు కూడా మీరు గ్రో చేస్తూ ఉండాలి. అలాగే ఆలిసం కూడా చాలా బాగుంటుంది, చాలా ముద్దుగా ఉంటుందండి. రివర్ డైసీ కానీ, క్యాలిండలా కానీ, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి వీటి పేర్లు అనేది మీరు సెర్చ్ చేస్తే మీకు ఈ ఫ్లవరింగ్ అనేది చాలా బాగా ఎలా గ్రో చేస్తున్నారో మీకు అర్థమైపోతుంది, ఎంత బాగున్నాయి కూడా మీకు తెలుస్తుంది. ఇవి వచ్చేసరికి నేను పెద్దవి వచ్చేసరికి నేను ఫస్ట్ బ్యాచ్ వేసుకున్నాను. అంతకుముందు నేను సీడ్స్కి వేవేలు ఇవ్వడం జరిగింది కదా. ఈ ఆలస్యం కానీ, క్లార్కియా కానీ, ఇవి రెండు ఆలస్యం అండి. క్లార్కియా పక్కదే పెద్దది విత్తనాలు. వీటిని నేను మళ్ళా ఒక కవర్లో పెట్టుకోవడం జరిగింది. 4-5 రోజులు లేట్ అయినా కానీ మనం మళ్ళా రీప్లాంటింగ్ అనేది చేసుకోవచ్చని నేను గ్రో బ్యాగ్ చిన్న వాటిలో పెట్టుకున్నాను. మీరు విత్తనాలు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. అంటే మీ దగ్గర కోకోపీట్ ఉంటే కోకోపీట్లు వేసుకోండి, లేకపోతే మట్టిని, చాలా లూజ్ మట్టి, పొడి పొడి ఆడే మట్టిని తీసుకుని వాటిని చిన్న బాక్సుల్లో కానీ, లేకపోతే ఇలాంటి టబ్బుల్లో కానీ, ఇలాంటి పెద్ద టబ్బులు ఉంటే పెద్ద, చిన్న టబ్బులు ఉంటే టబ్బులు, లేకపోతే ఇలాంటి బాక్సుల్లో ఇలా వేసుకున్న తర్వాత రీప్లాంటింగ్ కానీ చేసుకోండి. ముందుగా మనం కోకోపీట్లో ఇలా చిన్న చిన్న డబ్బాల్లో ఇలా గ్రో చేసుకున్న తర్వాత మనం పెట్టుకోవడం చాలా మంచిది. ఇప్పుడు విపరీతమైన ఎండల్లో కానీ, విపరీతమైన వానల్లో కానీ వీటిని తడవనివ్వకుండా ఓ సైడ్ని పెట్టుకుని తర్వాత మనం 2-3 ఆకులు వచ్చిన తర్వాత మనం రీప్లాంటింగ్ అనేది చేసుకోవాలండి. మొక్క అనేది కొంచెం నిలకడగా ఉన్నప్పుడు మనం రీప్లాంటింగ్ అనేది చేసుకోవాలి. కనీసం 2-3 ఆకులు వచ్చిన తర్వాత మనం రీప్లాంటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసేది విరిపోయిన ప్లాంట్స్ అండి. ఈ పోయిన సంవత్సరం నేను విత్తనాలు సేకరించడం జరిగింది. ఇవి చాలా బాగుంటాయి ఈ విరిపోయినలో కూడా. ఈ విరిపోయినలో 8 రకాలు ఉన్నాయి. ఇలా కొత్త రకాలు మీరు ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే రకమే ఉంది, జిన్యా, దాలియా, ఎప్పుడు మనం చూసేవి కదా. అలాగే కాస్మోస్ కానీ, లేకపోతే బల్సం కానీ, పెటూనియా కానీ, ఇలాంటి కొత్త రకాలు కూడా ట్రై చేయండి. స్వీట్ విలియమ్స్ కానీ, లేకపోతే డైమర్ పోతేగా కానీ, కాలిఫోర్నియా పాపీ కానీ, యాంటీరైనమ్ కానీ, హెలిక్రిసమ్ కానీ, ఐస్ కానీ, ఇలా చాలా చాలా రకాలు ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూసేది దయాంతుస్. వీటిలో 15 రకాల కలర్స్ ఉన్నాయి. ఇలా కొత్త రకాలు మీరు పెంచడం స్టార్ట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ డైలీ ఫాలో చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్. ఈ నెల చివరికల్లా మీకు విత్తనాలు అనేది నేను అందజేస్తాను.